అసెంబ్లీకి. అలా నిలబడాలనుకునే నా సంకల్పానికి అందరూ మద్దతు పలికారు. అన్ని వర్గాలు నాకు మద్దతు పలికారు. కాబట్టి పార్టీలు నన్ను దగా చేశాయి ఒక రకంగా, అంటే పార్టీ ఇన్ ది సెన్స్ పీపుల్, పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు దగా చేశారు, నన్ను ఒంటరి వాణ్ణి చేశారు. అర్థమైందా? కానీ నా ఒంటరితనం నాకు బాధ కాదు. నేను ఏ సంకల్పంతో వచ్చానో దానికి నేను నిలబడకుండా వెళ్ళిపోతే నేను బాధపడతాను. నన్ను ఓడించినా నాకు బాధ ఉండదు, కానీ నా సంకల్పంతో నేను మమేకమై ఉన్నప్పుడు నేను దానికి కట్టుబడి ఉంటే నేను గెలిచినట్టే. రెండవ గెలుపు బయట ఓట్లేసి నన్ను గెలిపించడం అనేది అది వాళ్ళ అదృష్టం. నాలాంటి కమిటెడ్ పర్సన్ గెలిచొస్తే వాళ్ళకి ఏం చేస్తాడనేది నేను రుచి చూపించా. మీరు గమనించారో లేదో, నేను వచ్చిన కొత్తల్లో విదిన్ 5 డేస్ స్పాన్లో నేను జాబ్ ఫేర్ పెట్టాను. పెడితే 8,000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఎక్కడి నుంచి, ఈ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచే కలెక్ట్ చేశాను. అనంతపురం నుంచి కూడా వచ్చింది కొన్ని రకరకాల నియోజకవర్గాలు, అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా వచ్చాయి. వస్తే అవన్నీ సాగ్రిగేట్ చేసి అంతా కూడా మేము వర్కౌట్ చేసి వాళ్ళందరికీ మెసేజ్లు పెడితే 2,400 మంది సుమారు టర్నౌట్ అయ్యారు మాకు, మిగతా వాళ్ళు రాలేకపోయారు. సో ఈ 2,400 మందిని మేము ఏం అడ్రస్ చేసామంటే, వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను ఉచితంగా, నా ఫాలోవర్స్తో చెప్పి దాన్ని ఏర్పాటు చేయించాను. ఓకే. సో అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పానంటే, ఎవరిని మేము ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యము, మేము ఎవరిని ప్రభావితం చేయము, ఇదిగో వీళ్ళకి సీట్లు ఇవ్వండి, వీళ్ళకి జాబ్ ఇవ్వండి అని మేము చెప్పాం. మీ మీ అర్హతను బట్టి ఆ కంపెనీలు ముందుకొచ్చి మిమ్మల్ని తీసుకుంటాయి. ఎందుకంటే అర్హత తక్కువ ఉందనుకోండి, ఆ కంపెనీకి మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి పంపిస్తే మేము ఆ కంపెనీని దెబ్బతీసినట్టు అవుతుంది. అర్హత బాగుంది, ఆడికి ఇవ్వకుండా ఇంకొక వ్యక్తికి ఇచ్చి పంపించామనుకోండి, అది తప్పు. అందుకని మేము ఎవ్వళ్ళం ఇన్ఫ్లుయెన్స్ చెయ్యము. వాళ్ళు కూడా, కంపెనీలు కూడా ఆశ్చర్యపోయారు, మాకు కనీసం 20% అన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఎంతో కొంత మమ్మల్ని ఒత్తిడి చేస్తారండి, మీరింత ట్రాన్స్పరెంట్గా నడిపారండి. 58 కంపెనీలు వచ్చి అదే రోజు ఆఫర్ లెటర్స్ తోటి 700 సెలెక్ట్ చేసుకున్నారు. అందులో 140 వరకు ముస్లిం పిల్లలున్నారు. ఆ రోజు మీరు చూస్తే మీకు అన్నీ తెలుస్తుంది. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఏది లేదు, ఎవరి అర్హతను బట్టి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాం. అది నా భావన. ఆ జాబ్ ఫేర్లో ఒక్కరోజు 700 ఆఫర్ లెటర్ ఇవ్వగలిగితే ఈరోజు చాలామంది వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇంకా కొంతమంది సమ్మర్కని వచ్చారు, మళ్ళీ వెళ్తున్నారు. వాళ్ళందరూ ఈరోజు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో ఒక కృతజ్ఞత భావం ఉంది. అదే నేను ఎమ్మెల్యేగా గెలిచొస్తే, ఇప్పుడు 58 కంపెనీలు పిలిపించాం కదా, అప్పుడు మేము 200 పిలిపిస్తా, దేశవ్యాప్తంగా ఉండే అద్భుతమైన కంపెనీలు పిలిపించుకుంటా. నేను వెళతాను, ఆ కంపెనీలకు వెళ్తా, నేను మాట్లాడుకుంటా, నాకు ఒక ర్యాపో ఉంటుంది. వాళ్ళు పిలిపించుకుంటే నేను ఈ 5 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి 10,000 జాబులు క్రియేట్ చేయగలిగే శక్తి ఉంది నాకు. ఏ నాయకుడు అలా చేయగలిగాడు ఇప్పటి వరకు? ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్నారు. చదువుకునే దానికి కళాశాలలు లేవు, ఇంటర్ కాలేజీ లేదు, అసలు డిగ్రీ కాలేజీ లేదు, ఇంటర్ కళాశాల లేదు. ఇప్పుడు కళాశాలలు మరి అవన్నీ ఏమంటారు, మరి ప్రైవేట్ కళాశాలలు కదా అవి, అవి ఎయిడెడ్వి, ప్రైవేట్వి, అవన్నీ డబ్బులు పే చేసేవి. ఎందుకు ప్రభుత్వం ఇక్కడ ఇంటర్ కళాశాల పెట్టలేదు? హిందూపురం ఏమి నోచుకోలేదా? ఇక్కడ దరిద్రమా ప్రభుత్వానికి? హిందూపురం అంటే దరిద్రమా, చిన్న చూప? ఎందుకు పెట్టలేదు? ఇక్కడ నా దగ్గరికి 10th క్లాస్ చదివే పిల్లలు నా దగ్గరికి వచ్చి, స్వామీజీ మాది 10th అయిపోతుంది, ఇంటర్ వెళ్ళాలంటే ఎలాగా అని అడుగుతున్నారు. చూడండి, చదువుకోవాలని ఆరుతుంది. నిజంగా నా దగ్గర అడిగారు. అడిగితే కాలేజీలు ఇక్కడ 2-3 ఉన్నాయి కదా పోనీ అంటే, డబ్బులండి, డబ్బులు పే చేయాలి. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ప్రభుత్వం పథకం ఇస్తుంది, అమ్మ ఒడెను లేకపోతే విద్యాది ఏదో డబ్బులు ఇస్తుంది కదా, ఈ తల్లిదండ్రులకు వేస్తున్నారు, ఈ తల్లిదండ్రులు దాన్ని వాడేస్తున్నారు, ఏదో పని నిమిత్తం వాడేస్తున్నారు, కాలేజీలు కట్టట్లేదు. వాళ్ళ ఒత్తిడి పిల్లల మీద పడుతుంది. వాళ్ళు తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా పట్టించుకోరు. ఈ పిల్లలు మానసికమైన టెన్షన్స్తో, టార్చర్తో ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ, ఈ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అదే ప్రభుత్వము ఈ డబ్బులు వేయడం కంటే ఒక మంచి ఇంటర్ కాలేజ్ పెట్టిందనుకోండి. నిజంగా మీరు ఇప్పుడు ఇంటర్ కాలేజ్ ఓపెన్ చేయమని, డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేయమనండి, 15,000 పిల్లలు హిందూపురం నియోజకవర్గంలో చదువుకునే దానికి రెడీగా ఉన్నారు. 15,000
నువ్వు ఇంతమందికి నువ్వు అమ్మఒడి అక్కడ డబ్బులు వేసే బదులు, ఎగ్జాంపుల్ నాది, అంటే ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి చెప్తాడు నేను 60,000 వేస్తానంటారు, 50,000, అరే డబ్బులు మనుషులకి ఎందుకు, మనం ఇలా వేసేయడం ఎందుకు? ఒక ప్రణాళిక, ఒక ప్రగతిని సాధించే దిశగా ప్రయత్నం చేయండి. ఒక ఇంటర్ కాలేజ్ కట్టండి, ఒక డిగ్రీ కాలేజ్ కట్టండి. ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, దాతలు కూడా ముందుకు వస్తారు. మేము ఇలా కడతామంటే దాతలు వచ్చి డొనేట్ చేసేస్తారు గవర్నమెంట్కి. దే ఆర్ రెడీ టు డూ దాట్. ఇది నా కాన్సెప్ట్. ఇది మీ రాకతో ఒక వర్గపు ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కానీ లేదంటే అలాంటి కొంతమంది ఓటర్స్ ఏ వర్గం ఒకసారి చెప్పారు వద్దులే, చాలా హిందూ ప్రజలందరికీ తెలుసు ఏవో అనేది. సో ఆ ఇంపాక్టు బాలకృష్ణ గారి వైపు ఏమన్నా అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా నేను ఇప్పుడు బాలకృష్ణ గారి మీద ప్రత్యర్థిగాను, వైసీపీ దీపికా రెడ్డి గారి మీద నేను ప్రత్యర్థిగాను నేను నిలబడట్లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, నేను హిందూపురంలో ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నా. నాది ఒక పార్టీ అనుకోండి, ఈ మూడు పార్టీలు కొట్టుకుంటున్నాయి అనుకోవచ్చు. నేను స్వతంత్రంగా వచ్చాను ఇప్పుడు. ఇప్పుడు నాకు మిగతా పార్టీలు 10 ఉండొచ్చు కాక, నేను ఒక్కళ్ళ మీద నేను టార్గెట్ చేసి రాలేదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే, నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను హిందూపురం అభివృద్ధి చేసి తీరుతాను, అభివృద్ధి సాధించి తీరుతాను. ఆ తర్వాత 5 తర్వాత నేను ఇక్కడ ఉంటానని కూడా నేను చెప్పట్లేదు. ఓకే, ఇంకొకటి మీకు స్పష్టం చేస్తున్నా, ఇప్పటిదాకా ఒక వర్గమో ఇంకో వర్గమో ఇక్కడ నాయకులు అవుతూ వచ్చారు. ఇప్పుడు నేను కొత్త నాయకత్వాన్ని సృష్టిస్తా ఇక్కడ. నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయ్యాననుకోండి, స్పేస్ వస్తుంది కదా, లోకల్గా హిందూపురం నుండి ఒక కొత్త నాయకత్వాన్ని, స్థానిక నాయకత్వాన్ని సృష్టిస్తాను. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన బాలకృష్ణ గారు హైదరాబాద్, ఇక్కడ కాదు. ఇప్పుడు దీపిక గారు పీలేరో బెంగళూరు, వారు బెంగళూరు, ఇక్కడ స్థానికం కాదు. నేను స్థానికం కాదు, కాకపోతే నేను స్వామీజీని కాబట్టి దేశమంతా నేను ఎక్కడైనా నిలబడొచ్చు స్వతంత్ర అభ్యర్థిని. ఈసారి కనుక నా నాయకత్వాన్ని హిందూపురం ప్రజలు బలపరిస్తే నెక్స్ట్ 5 లోపే నేను ఒక కొత్త నాయకత్వాన్ని, స్థానిక నాయకత్వాన్ని, ఎవరైతే నిజంగా ఒక అభివృద్ధి చెయ్యాలి, హిందూపురం బాగు చేసుకోవాలి, ఇది మన ఊరనే భక్తితో, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అంటారు, అంటే కన్న తల్లి ఎంత గొప్పదో జన్మభూమి కూడా అంత గొప్పది. ఈ హిందూపురం నాకు చాలా గొప్పది అని భావించే నిజాయితీ గల ఒక నాయకుడిని నేను సృష్టిస్తాను ఇక్కడ. నాకు ఆ సాధన ఉంది, ఆ తపస్సు ఉంది, వాడికి నాయకత్వం వస్తుంది. అప్పుడు స్థానికంగా వచ్చిన ఆ నాయకుడు అభివృద్ధికి, ప్రగతికి, మంచి ఆలోచనకి బాట వేసే నాయకత్వాన్ని పుట్టించగలిగితే అద్భుతం. అది నేను చేయగలనది. కాబట్టి నాకు ఎవ్వరి మీద కోపతాపాలతో రాలేదు, నేను సాధువుని. ఒక సంకల్పంతో వచ్చి ఆ సంకల్పానికి అడ్డు తగిలినప్పుడు ఆ అడ్డుని ఛేదించుకుంటూ దాటుకుంటూ ఎలా ముందుకెళ్లాలో నాకు తెలుసు, వెనకడుగు రావడం నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు అన్న మాటల్లో హిందూపుని అభివృద్ధి చేస్తా, అద్భుతంగా తయారు చేస్తా అంటున్నారు. మీ దాంట్లో ఇప్పుడు ఏదో ఒకటి విన్నాము, ప్రతి ఇంటికి 100,000 చేసే అవకాశాలు, సంపాదించే అవకాశము అని అంటున్నారు మీరు. మీరు చూస్తేనేమో సన్యాసి నా దగ్గర ఏమీ లేదని మీరు అంటున్నారు. ఇంత ఉన్న మీరు ఒక ఇంటికి 100,000 ఎలా ఇవ్వగలరు మీరు అసలు? నేను ఒక మాట చెప్పే ముందు చాలా ఆలోచిస్తాను, చాలామందిని ఆలోచింపజేయిస్తాను, అది ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్నకి వాళ్ళు సమాధానాలు నాకు కరెక్ట్గా చెప్పగలగాలి. నన్ను నేను ఎవ్వరు లేకుండా తలుపులు వేసుకుని ఉదయం 2 లేచి కూర్చొని ప్రశ్నించుకుంటాను నేను చెప్పబోయే ముందు. ఓకే, నన్ను నేను ప్రశ్నించుకున్నట్టు ఈ ప్రపంచంలో నన్ను ఎవడు అంత కుళ్ళబుడిచే ప్రశ్న చేయలేడు. అంటే నన్ను కాదు, ఆ ప్రశ్నని అన్ని ముక్కలు చేసి అన్ని కోణాలు తీసి దాన్ని ముక్క 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 చేసి ఆ ప్రశ్నని ఎన్ని రకాలుగా వేసుకోవాలో వేసుకుంటాను, వేసుకుని ఆలోచిస్తాను. కానీ నేనే గొప్ప అని అనుకోను, నాకు ఒక ఆన్సర్ వస్తుంది దానికి, అది కరెక్టా కాదా అని నాకు పరిచయం ఉన్నటువంటి చాలా మంచి ఆలోచనాపరులు, మేధావులు వీళ్ళందరితో, వాళ్ళందరి యొక్క సలహాలు తీసుకుంటాను. నేను ఒక్కడిని గుడ్డిగా వెళ్ళిపోను. నేను నాకు ఇంచుమించు ఒక 16-18 మంది ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, తర్వాత జడ్జి ర్యాంకుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, బిజినెస్లో లెజెండ్స్ ఉన్నారు, అకాడమీషియన్స్ ఉన్నారు, పొలిటికల్ సైన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, న్యూస్లోనే మంచి వ్యక్తిత్వాలు ఉన్నాయి న్యూస్ ఫీల్డ్లో, ఇలా అన్ని ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు నాకు మంచి సలహాలు ఇస్తారు వాళ్ళు.
ఫస్ట్ థింగ్ వాళ్ళతో నేను ఒకటే, వాళ్ళతో నాకు ఎప్పుడు డిబేట్ అవుతుంది, మీరు మీ స్వామీజీ అని చూడకండి, నన్ను మీకు కౌంటర్ అనుకోండి, మీరు దాన్ని ఎన్కౌంటర్ చేయండి, ఓకే, అప్పుడే సమాజానికి మంచి ఇవ్వచ్చు. ప్రశ్నకు ప్రశ్న అలాగనే ఉంటుంది, ఉండాలి. అలాగ నేను మాట్లాడితే వాళ్ళందరూ కూడా, మీ థాట్ చాలా నోబుల్ థాట్ అండి, మీ నిజాయితీకి మీ త్యాగానికి సంకేతం ఇది, ఇది అద్భుతంగా చేయగలరు మీరని ఓకే చేశారు. అది ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక ప్రాజెక్ట్ నా ప్రణాళిక, అది నేను ప్రాజెక్ట్ వర్క్ చేసుకున్నా, అందుకే దమ్ముతో చెప్తున్నా. ఓకే, మాకు అది చెప్పే అవకాశం ఉందా? ఒక్క నిమిషం, అగ్గిపెట్టే గుర్తుని ఈసారి గెలిపిస్తే ప్రతి ఇంటికి 100,000 రూపాయల లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఇంటికి 100,000 రూపాయల లబ్ధి, 100%. ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, మాయ చేసి తెచ్చేది కాదు, ఈ ఊర్లోనే ఉంది ఆ సంపద, ఈ ఊర్లోనే ఉంది, మీ మధ్యలోనే ఉంది. అది నేనేదో తీసి చేసేది కాదు, మీరే గుర్తిస్తారు. అది నేను ఆ ప్రాజెక్ట్ని వివరిస్తాను. నాకు 10వ తేదీ చాలా బహిరంగ ర్యాలీ ఉంది, చాలా పెద్ద బహిరంగ ర్యాలీ ఉంది, ఆ ర్యాలీలో నేను దాన్ని మొత్తం వివరిస్తాను. ఓకే, దాంట్లో భాగంగా ముందు మన హిందూపురం అభివృద్ధి నిమిత్తంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చెప్పమంటారా? వెయిటింగ్ అని. యా, ఇంటింటికి 100,000 రూపాయల లబ్ధి చేకూరేటువంటి పథకం, ఒక 2 పథకాలు, 2 ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాను. రికార్డ్ అవుతాను, సౌండ్ వచ్చింది ఏదో. సో హిందూపురంలో 40,000 ఇళ్ళులకి ఈ లబ్ధి చేకూరుతుంది. ఈ లబ్ధి 40,000 ఇళ్ళకి చేకూరుతుంది. 40,000 ఇళ్ళు హిందూపురంలో 100,000 రూపాయలు పొందబోతున్నారు లబ్ధి. ఎలా? మేము అది వెయిట్ చేస్తే ఎలా? నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను దాన్ని వివరిస్తాను నా ర్యాలీ రోజు, నా బహిరంగ సభలో. 1-2 ప్రాజెక్ట్స్ చేస్తాను, ఆ 2 ప్రాజెక్ట్స్తో ప్రతి ఇంటికి 100,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. అది నేను ఊరికనే చెప్పట్లేదు, పక్క ప్లాన్డ్గా ప్లాన్ చేసి చెప్తున్నాను. రెండవది, అవినీతి రహితమైన, నీతివంతమైన, నిజాయితీతో కూడుకున్న, త్యాగపూరితమైన పాలన చూస్తారు. మనం రామరాజ్యం రామరాజ్యం అని వింటుంటాం కదా, ఆ రామరాజ్యాన్ని హిందూపురంలో చూస్తారు. సర్వే జన సుఖినో భవంతు, ఇక్కడ బ్రతికే ప్రతి వ్యక్తి పౌరుడు స్థానికంగా ఉండేవాళ్ళు. నేను ఎక్కడో బయట నుంచి వచ్చిన వాడిని కదా, నేను బయట నుంచి వచ్చి నన్ను ఆదరిస్తే వాళ్ళందరినీ నేను కంటి పాపలా చూసుకోవాలి, అది నా బాధ్యత. నేను ఇక్కడే 5 ఏళ్ళు ఉండి వాళ్ళకి చేయాల్సిన మంచి చేసి, నేను ఇందాక చెప్పానే ఒక నీతి నిజాయితీతో కూడుకున్న కొత్త నాయకత్వాన్ని సృష్టించి, స్థానిక నాయకత్వాన్ని సృష్టించి ఈ ఊరికి అంకితం చేసి నేను వెళ్తాను, నా బాధ్యత అది. బాధ్యత అది. స్వామిగారు, ఇప్పుడు హిందూపూర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరు, బీజేపీ పార్టీ తరఫున ఏదైనా మద్దతు ఉందా, బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఇస్తున్నారా? నాకేం వాళ్ళేమీ మద్దతుగా లేదు, అలాగని నన్నేమి వాళ్ళు వ్యతిరేకించడం కానీ నన్ను విమర్శించడం కానీ లేదు. నన్ను ఎవరూ విమర్శించట్లేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా విమర్శించారా? జనసేన వాళ్ళు విమర్శించారా? వైసీపీ వాళ్ళు చేశారా? బీజేపీ వాళ్ళు చేయలేదు, ఎవరూ చేయలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఆయన ఒక సంకల్పంతో వచ్చారు, ఆయన ఒక స్వామి, ఆయన సంకల్పానికి ఆటంకం ఏర్పడింది. అందుకే నేను ఇప్పుడు ఎవరిని విమర్శించాలని కూడా లేదు నాకు. కానీ వాళ్ళు ఆటంకపడ్డారు, వాళ్ళు అడ్డుపడ్డారు, అన్నంత మాత్రం నాకు వాళ్ళ మీద వ్యక్తిగతమైన రాగద్వేషాలు కామక్రోధాలు లేవు. అది వాళ్ళ వాళ్ళ మెయిన్ థింకింగ్, అది వాళ్ళ అల్పమైన ఆలోచన. అది నా వల్ల ముస్లిం ఓట్లు పోతాయి అనేటువంటిది ఒక భ్రమాజనితమైన ఆలోచన. ఇప్పుడు మీ ఇతర పార్టీ వాళ్ళు మీ పైన అలాంటి ఆరోపణ చేశారు. మీరు ఎప్పుడైనా ముస్లిం కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగిందా, లేదా క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా ఈ ఈ వచ్చినట్టు? నాకు చాలామంది నన్ను సంప్రదించారు, ముస్లిం మైనారిటీ వర్గాలే వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు ఆరోపించింది క్రిస్టియన్స్ మీద ఆరోపించలే, ఎందుకంటే హిందూపురం మొత్తంలో క్రిస్టియన్స్ ఆర్ వెరీ లెస్. అవును, వాళ్ళేదో వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెద్ద ఎంతమంది ఉన్నారనేది కూడా తెలియదు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. 5% వాళ్ళకి అది టార్గెట్ కాదు, వాళ్ళకి అది కాదు, ముస్లిం ఓట్ షేర్ ఈస్ దేర్ టార్గెట్.
రాజకీయంగా ఏది చూస్తారు, నెంబర్ గేమ్ కదా అల్టిమేట్లీ. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ హిందూపురంలో ముస్లిమ్స్ కూడా జస్ట్ ఒక 3% 4% ఉంటే వాళ్ళు పెద్దగా లెక్క చేసి ఉండేవారు కాదు. అప్పుడు స్వామి పరిపూర్ణానంద కావాలి వాళ్ళకి. అర్థమైందే? అంటే నన్ను ఒక ఆట బొమ్మలాగా ఇలా అవసరమైనప్పుడు ఈ లెగో పీస్లో పెట్టి అతుకుతుందా లేదా చూసి మళ్ళీ అతకలేదంటే తీసేసేలాగా, నేను ఐ డోంట్ మౌల్డ్ మై సెల్ఫ్ లైక్ దట్, ఐ డోంట్ బెండ్ ఫర్ దట్. సో నాకు ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నాకు మద్దతు వచ్చింది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, స్వామీజీకి మీరు ఇవ్వండి, మేమందరం ప్రచారం. ఇప్పుడు నా ప్రచార సాధనాల్లో కూడా, ప్రచారాల్లో కూడా ఎవరెవరైతే లబ్ధి పొందారో జాబ్ ఫేర్ ద్వారా ఇంకో రకంగా నా వల్ల, వాళ్ళందరూ నాతో తిరుగుతున్నారు. ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా ఉంటున్నారు, తిరుగుతున్నారు నాతోటి. క్రిస్టియన్స్ వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు, హిందువులు ఉంటున్నారు, మంచి యువత, ఆడవాళ్ళు. అసలు ఆ ఎండలో వాళ్ళు, అమ్మా వద్దమ్మా మీరు మధ్యాహ్నం పూట రెస్ట్, నేను భోజనం పెడతాను వాళ్ళకి. అవును అమ్మా మీరు భోంచేసి వెళ్ళండి అని అంటాను. భోంచేసి మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, మేము మధ్యాహ్నం కూడా తిరుగుతామని వాళ్ళు 3 గంటలకి వెళ్ళి నాకు బాధేస్తుంది.